శివాయ. అందరికీ నమస్కారము. పంచాంగము ఎలా పుట్టింది, పంచాంగములో ఉన్న 5 భాగములు నిత్యము తెలుసుకోవడం ద్వారా మానవుడికి కలిగే అద్భుత ఫలితాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ 5 ముఖముల నుంచి పుట్టినది పంచాంగము. బ్రహ్మ తూర్పు ముఖం నుంచి తిథి పుట్టినది. బ్రహ్మ దక్షిణ ముఖం నుంచి వారము పుట్టినది. బ్రహ్మ పశ్చిమ ముఖం నుంచి నక్షత్రము పుట్టినది. బ్రహ్మ ఉత్తర ముఖం నుంచి యోగము పుట్టినది. బ్రహ్మ ఊర్ధ్వ ముఖం నుంచి కరణము పుట్టినది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 భాగములు కలయకే పంచాంగము. ఈ పంచాంగమును నిత్యము చదవటం వలన లేదా వినటం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. ప్రతిరోజు ఉండే తిథిని తెలుసుకోవటం వలన ధనధాన్య ఐశ్వర్యం సమృద్ధి కలుగుతాయి. వారం తెలియటం వలన ఆయుర్వృద్ధి పొందుతాము. ఏ రోజు నక్షత్రం ఆ రోజు తెలియటం వలన మొత్తం పాపమంతా హరించిపోతుంది. రోజు యోగం తెలియటం వలన సమస్త రోగములు నశిస్తాయి. దినకరణం తెలియటం వలన కార్యసిద్ధి చేకూరుతుంది. ఈ విధముగా పంచ అంగములను తెలుసుకున్న వారు ఉత్తమ ఫలములను పొందుతారు. సుమారు 5000 సంవత్సరముల నాటి క్రితం మహర్షులు సూర్యచంద్రుల గమనాన్ని ఆధారంగా చేసుకుని తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అను ఈ 5 పంచాంగాన్ని వ్రాశారు. కనుక ఆనాటి మహర్షులు వ్రాసిన పంచాంగమును చదవటం వలన వినటం వలన శుభప్రదముగా మంగళకరమైన గుణాలు కలుగుతాయి.